హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్ఏ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష 1.51 లక్షల మంది హాజరు. వినండి, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నా అంటే, ఏమైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ అప్డేట్ న్యూస్ అయినా కానీ, ఏ అప్డేట్ న్యూస్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం కాబట్టి అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నాను. చూడండి, ఎస్ఐ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి 1.51 లక్షల మంది అయితే హాజరు. 292 కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్ష. నేడు ప్రాథమిక కీ అయితే విడుదల. అభ్యంతరాలు తెలిపేందుకు 23 వరకు గడుపు. 2 వారాల్లో ఫలితాలు విడుదల. రాష్ట్ర పోలీస్ నియామక మండలి వెల్లడి. వినండి, సాక్షి అమరావతిలో వేశారు. ఈరోజు వచ్చిన తాజా అప్డేట్ న్యూస్, ఎస్సీ పోస్టుల భర్తీ కోసం ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగించింది. మొత్తం 411 ఎస్సీ పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 13 నగరాలు, పట్టణాల్లో 292 కేంద్రాల్లో ప్రిలిమినరీ రాత పరీక్షకు 151,243 మంది హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 పరీక్ష అయితే నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్ష ప్రాతిపదికనైతే సోమవారం ఉదయం 11 గంటలకు తమ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని రాష్ట్ర పోలీస్ నియామక మండలి తెలిపింది. అభ్యర్థులు ఆ ప్రాథమిక కీను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటలలోపు తమకు మెయిల్ ద్వారా తెలియజేయవచ్చని తెలిపింది. ఒకసారి వినండి, ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటలలోపు తమకు మెయిల్ ద్వారా తెలియజేయవచ్చని తెలిపింది. వెబ్సైట్లో పొందపరిచిన నిర్ణీత ఫార్మాట్లోని అభ్యంతరాలను తమకు సంబంధించి చూసుకుంటే మెయిల్ చేయాలని కూడా పేర్కొంది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను 2 వారాల్లో వెల్లడిస్తామని, అభ్యర్థులు జవాబు పత్రాలను స్కాన్ కాపీలు కూడా వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉంచుతామని పోలీస్ నియామక మండలి అయితే వెల్లడించింది. చూడండి, నేను ఒక కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలియజేశాను. చూడండి, ప్రాథమికి డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్ అయితే ఇది. ప్రాథమికి పట్ల అభ్యంతరాలను నిర్ణీత ఫార్మాట్ పంపాల్సిన మెయిల్ ఐడి అయితే ఇది. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలియజేశాను. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.